ఘనత వహించిన కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా ఉండి ఇక్కడ ఈ కాంగ్రెస్ అనే ఒక 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 బలమైన పార్టీ అని చెప్పుకోవాలి వాళ్ళకున్న క్యాడర్ ప్రకారం ఒక షర్మిల కోసం ఒక వారం రోజులు అట్లాంటి అంటే ఇప్పుడు ఎంత క్యాడర్ ఉందో మనకు ఒక ఐడియా లేదు అసలు ఆమెకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు ఒక అసలు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూతురుగానే మనకు షర్మిల తెలుసు ఆమె కోసం ఇంత ఘనత వహించిన కాంగ్రెస్ ఈ వారం రోజుల పాటు చర్చలు ఎందుకు జరుగుతున్నాయి ఆమెను అసలు ఏం డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వీళ్ళు దేనికి ఒప్పుకుంటున్నారు అసలు ఈ ఒప్పందాలకు సంబంధించి ఇన్ని రోజులు చర్చ జరగడానికి అసలు కారణం ఏంటలా అదే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్నటువంటి బానిస మనస్తత్వము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఆ బానిస మనస్తత్వం పోవటం లేదు అంటే చర్మిలకు సంబంధించి ఇంత చర్చ ఎందుకు చేస్తున్నారు ఠాక్రే గారు అంటారు ఆ ఇన్ఛార్జికి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించిన అధిష్టానంతో టచ్లో ఉన్నారు షర్మిల విషయం అధిష్టానంతో టచ్లో ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో వద్దు ఆంధ్ర రాజకీయాలకు ఓకే అని చెప్తున్నాడు అని ఏం పరిస్థితి ఒక ఆంధ్ర నాయకత్వానికి సంబంధించి ఎంత కుట్ర దాగి ఉన్నది ఇది కుట్ర ఎవరు చేస్తున్నారు ఒక ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకత్వము చేయొచ్చు ఆ నాయకత్వంలో మళ్ళీ వీలు పడిపోతున్నారు అరే పొద్దున ఇప్పుడు ఏంది ఓ ఎమ్మెల్యే సీట్ పాలేరు ఎమ్మెల్యే పార్టీని విలీనం చేస్తున్నా కొన్ని సీట్లు అడుగుతున్నా అనేది అంటున్నారు పాలేరు టికెట్ కావాలి అనేది ఒకటి ఇంకో కొన్ని సీట్లు కావాలి అనే అంశం మీద అరే ఒక మొత్తం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు రాజశేఖర రెడ్డి కట్టర్ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల కాలంలో కొంత పాదయాత్ర చేసి ఉత్తగా కొన్ని బూతులు తిట్టి హైలైట్ కాగానే పార్టీలోకి తీసుకొని మేము సీట్ ఇస్తామో కొన్ని సీట్లు ఇస్తారో ఏదో తీసుకుంటారు ఆ తర్వాత ఆ తర్వాత ఏంది మళ్ళీ రాజశేఖర రెడ్డి కూతురు అని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరంతరం కొట్లాటలతోటి వాళ్ళకున్న డబ్బుతోటి ఎవరు ఆంధ్ర ఉన్నటువంటి షర్మిలకు ఉన్నటువంటి డబ్బుతోటి మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వం అంతా తీసుకుని ఆమెనే చీఫ్ మినిస్టర్ అంటే ఒకవేళ వాళ్ళ భవిష్యత్తు ఆమె పిసిసి అధ్యక్షురాలు కావాలని అంటే అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని ఏ రకంగానైనా దెబ్బతీయటానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా షర్మిలను ఒక పావుగా ఆంధ్ర నాయకత్వం ఉపయోగించుకుంటుండొచ్చు ఆ ఆంధ్ర నాయకత్వానికి ఇంకా బానిస మనస్తత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము ఇంకా సాగిలబడి చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి మన అస్తిత్వము స్థిరీకరించుకోవాలి ఇప్పటికైనా ఈ తెలంగాణ ఒక తొమ్మిదేళ్ళకే తెలంగాణ అయిపోదు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది సెటిల్ కావాలి స్థిరీకరణ జరగాలి అంటే తెలంగాణ మొత్తం యావత్ ప్రజానికం మనకు వచ్చిన తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించుకోకపోతే మళ్ళా గోసపడతాం మళ్ళా దెబ్బతింటాం భవిష్యత్తులో ఇట్లాంటి రకరక చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి రావాలని చూస్తున్నాడు ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు ఒకవేళ వీళ్ళు జగన్కి షర్మిలకి రకరకాల తేడాలు ఉంటున్నాయని మనం అనుకుంటున్నప్పటికీ రాజకీయంగా వచ్చేసరికి ఒక స్టెప్ ముందైతే ఒక అడుగు తెలంగాణలో వేద్దాం రాజకీయంగా ఇండైరెక్ట్గా షర్మిలతోటి ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచే చేర్పించి కాంగ్రెస్ పార్టీలోనే వచ్చిన తర్వాత మొత్తం పార్టీని క్యాప్చర్ చేయొచ్చు ఎందుకంటే అప్పుడున్నటువంటి బలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం యొక్క మనస్తత్వం గ్రూప్ గ్రూపులతో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల గ్రూపులతోటి ఉంటే తెలంగాణ ఆ గ్రూపులు ఉన్నటువంటి పార్టీ చేతుల్లో తెలంగాణని తెలంగాణ ప్రజానీకం పెడదామా పెడితే ఏమవుతుంది మన అస్తిత్వం మళ్ళీ మొదటికొస్తుంది మళ్ళీ మోసపోతాం ఈ మోసపూరితమైనటువంటి కుట్రలను నిరంతరం తెలంగాణ ప్రజానీకం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిశీలన గమనంలో పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ ఘోరంగా మోసపోతాం మనది ఇప్పటికే టీనేజ్లోకి పోతాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక ఏజీ ఆ గందరగోళంగా ఉండకుండా ఒక స్థిరీకరణ జరిగే విధంగానే ప్రజానీకం ఆలోచించాలి షర్మిలకు సంబంధించినటువంటి అంశానికి కాంగ్రెస్ పార్టీ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కర్ణాటక డీకే శివకుమార్ వెనకంగా గైడెన్స్ ఇస్తున్నారు దీనికి సంబంధించి షర్మిలపై డీకే శివకుమార్ని గలవగానే డీకే శివకుమార్ ఎంబట్ట ఇక్కడ పిసిసి అధ్యక్షుని పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది రేవంత్ రెడ్డి పోయి డికే శివకుమార్ కలిసినట్టు రేవంత్ రెడ్డి పోయి కలిసి డికే శివకుమారే పిలిపించి ఉంటాడు సంబంధించినటువంటి అంశం చర్చ జరిగింది అనేది ఇంకా చర్చ అంటున్నారు రేపొచ్చి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి బర్త్ జూలై ఎయిత్కి ఉంది కార్యక్రమం ఉంది ఇడుపులపాయకు పోతారు అనే చర్చ కూడా జరుగుతుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ వస్తారు ఇడుపులపాయలో షర్మిలతోటి అంటారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కే చేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిరి కూడా ఒక మాట అంటున్నారు ఆమె పార్టీని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నది రిజిస్ట్రేషన్ చేసినటువంటి పార్టీ లేని విలీనం చేసిన తర్వాత అప్పుడు ఆంధ్ర నాయకత్వాన్ని ఏంది ఇది ఇంత విచిత్రం ఏం పరిస్థితి నీకు ఓటే లేదు ఓటు బ్యాంకే లేదు ప్రజ లేదు ఒక కాంగ్రెస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ బానిస మనస్తత్వం తెలంగాణ అది మళ్ళీ బా ఆధిపత్యంగా ఉన్నటువంటి ఆంధ్ర ఆధిపత్య భావజాలంలోకి వెళ్ళి వెళ్ళిపోయి మానిస మనస్తత్వానికి ఇంకా వీళ్ళు సంఖ్యలు తెప్పుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ఇది ప్రజానీకం గమనించాల్సినటువంటి అంశం దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే షర్మిల పార్టీ ఏదైతే వైఎస్ఆర్ టీపీ అనే పార్టీకి సంబంధించిన దాన్ని విలీనం చేయడంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇష్టం లేదు అసలు ఆమె పార్టీకి రావడానికే ఆయన ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆమె ఈ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఈయన చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండ్ ఇటు చేసి మళ్ళీ అక్కడే ఉంటుంది అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుచరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే ఆయన ఈ ఈరోజు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు శరీరం అనేది ఎంతవరకు వాస్తవంలో అదే కాంగ్రెస్ పార్టీ గ్రూప్లు అదే కదా ఒక గ్రూప్ ఏమో రాజశేఖర రెడ్డి గ్రూపు ఒక గ్రూప్ ఏమో రేవంత్ రెడ్డి గ్రూప్ చంద్రబాబు గ్రూపు మనకి ఇదేం కర్మ మన తెలంగాణ ప్రజానికానికి మనకు అరే మనం తెలంగాణ వచ్చిన తొమ్మిది ఏళ్ళు అయిపోయింది మనది మనం మన పరిపాలన మనం చూసుకోక వాళ్ళ కోసము వాళ్ళు పెట్టిన మనుషులు ఇప్పుడు చంద్రబాబు పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి అయినాడు తర్వాత ఇంకేంది రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్ అనేది ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు బీజేపీ కోవర్టుకు సంబంధించినట్టు ఇటు జగన్ లాగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అనేది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదు ఈ గ్రూప్ తగాదాలతోటి ఆంధ్ర నాయకత్వాన్ని వీళ్ళే పిలిచి స్వాగతిస్తున్నట్టే ఇది మన తెలంగాణకి ఏం కర్మ ఈ కర్మ మనకు పట్టింది అరే ఇంకా భావజాలంతో ఉండే పార్టీలు ఆ నాయకులు వాళ్ళే రావాలని ఈ కాంగ్రెస్ నాయకత్వం కోరుకోవడం ఏంది మనకు స్వేచ్ఛ వచ్చింది మేము సొంతంగా పరిపాలిస్తామని ప్రజలు అందుకే కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు నమ్మలేకపోవడానికి ఇలాంటి రీజన్సే వీళ్ళు వీళ్ళు కొట్టుకొని తెలంగాణను ఆగం చేస్తారు ఎప్పటికైనా ఒక మళ్ళీ బానిసత్వ మనస్తత్వంలోకి నెట్టివేయబడతాము ఇప్పటికే ఇంత నష్టం చేయడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అరవై పరిపాలించిన దాంట్లో తెలంగాణ వచ్చినాక ఎక్కువ పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెసే వాళ్ళు ఎక్కువ ఆంధ్ర చీఫ్ మినిస్టర్స్ ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళంతా నిరంతరం ఎప్పుడు భయపడుతూ బానిస మనస్తత్వమో పదవుల కోసం రకరకాల దానికి లొంగిపోయి తెలంగాణను అన్యాయం చేసిందే ఇన్నాళ్ళు కదా కాంగ్రెస్ నాయకత్వమే కదా కాంగ్రెస్ నాయ మళ్ళీ వీళ్ళు వీళ్ళ సొంతంగా ఎదుగుతు ఎదిగినా సొంతంగా మేము ఏమైనా ప్రజల్ని కన్వీన్స్ చేస్తామన్నా ఆ సిచ్యువేషన్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నెగిటివ్ పాత్రే ఉన్నది ఆ పార్టీ ఎంత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఉద్యమంలో నెగిటివ్ పాత్రనే ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు అతనే మళ్ళీ బీజేపీ నుంచి ఆయన మూలం ఫస్ట్ బీజేపీ తర్వాత తెలుగుదేశం ఇన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని జీ ఆయనని కొంతమంది కాంగ్రెస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది అందుకు కాబట్టి ఆయన చంద్రబాబు మనిషి అయితే మేము రాజశేఖర రెడ్డి మనసు రాజశేఖర రెడ్డి భావజాలం ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం రాజశేఖర రెడ్డి కూతుర్ని ఇక్కడ తెలంగాణకు నాయకత్వం అప్పగిస్తా అనే విధంగా తీసుకురావడం ఓ విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు ఈ రకంగా కాంగ్రెస్ నాయకత్వం వివరిస్తుందో అందుకే కొంతమంది సీనియర్లు ఆలోచిస్తారు ఎందుకు ఇంత ఏంది మనం ఈ కొంతమంది సిన్సియర్గా కొట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఉన్నారు తెలంగాణ సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది అరే మళ్ళీ మనం వాళ్ళ కింద తీసుకొస్తే ప్రజలేం అనుకుంటారు తెలంగాణ ప్రజలు అనేది కొందరు అనుకుంటున్నటువంటిది ఉంది అందుకే కాంగ్రెస్ పై నాయకత్వం కానీ కా ప్రజలు కాంగ్రెస్ పై నాయకత్వం ఆలోచించుకోవాలి ప్లస్ తెలంగాణ ప్రజలు మనం మనం చూసు మనది మనం చూసుకోవాలి తెలంగాణ ఏంది తెలంగాణ కోసం ఎవరు చేస్తున్నారు ఏంది అనేది చూసుకోవాలి మన అస్తిత్వం ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీదనే ఉంది